రక్తదానం మహాదానం అంటారు. అందుకే రక్తదానం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారవుతారు. వైద్యులు సైతం రక్తదానం చేయాలని ప్రోత్సహిస్తారు. అయితే ఇప్పటివరకు మనుషులు మాత్రమే రక్తదానం చేశారు. కానీ ఇప్పుడు మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా రక్తదానం చేస్తున్నాయి. మనుషుల్లో 35 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నట్లుగానే జంతువుల్లో కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. కుక్కల్లో 13 వరకు బ్లడ్ గ్రూప్స్ ఉండగా గుర్రాల్లో 8, పిల్లుల్లో 3 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. శునకాల్లో దాని జాతిని బట్టి నెంబర్ల రూపంలో బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. జంతువులకు సంబంధించి రక్తదాన ప్రక్రియకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. జంతువుల నుంచి రక్తం సేకరించేటప్పుడు వాటికి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనుషుల రక్తదాన సేకరణకు బ్లడ్ బ్యాంకులు ఎలా ఉన్నాయో జంతువుల రక్తదాన సేకరణకు బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంటారు. మరి జంతువుల నుంచి ఎంత రక్తం సేకరిస్తారనే అనుమానం రావచ్చు. అయితే జంతువుల ఆధారంగా వాటి పరిమాణం బట్టి ఒక్కో జంతువు నుంచి తగినంత ఎంఎల్ రక్తాన్ని సేకరిస్తారు. దీంతో ఇప్పుడు ఏ శునకమైనా ప్రమాదవశాత్తు గాయపడి రక్తం కోల్పోతే వెంటనే మరో శునకం రక్తాన్ని గాయపడిన కుక్కకు ఇవ్వచ్చు.